ना चैनल ने प्रोत्साहित नाकु अमूल्यमैन सलहालु अंदिस्तु नेनु ई समाजानिकी अत्यवसरमैन अंशालु अंदिंचे ई विधानानिकी अंडगा निलुस्तुन्न वारंदरिकी ना शुभाकांक्षलु अभिनंदनलु। ఈ రోజు టాపిక్ నైపుణ్యం నిపుణత అంటే పెద్ద పెద్ద నైపుణ్యాలు ఏమీ అక్కర్లేదండి, కార్పెంటర్స్, ఫిట్టర్స్, కట్టర్స్ అలాగా మనకి ఎప్పుడు అవసరం అవుతూ ఉంటారు కదా, అలాంటి మనకి వాళ్ళందరినీ కూడా మనం ఎందుకు ఎక్కువగా తయారు చేసుకోలేకపోతున్నాం? మన దగ్గర నిజంగా అవసరానికి లేరు, అవసరానికి తగినంత మంది ఈ చిన్న చిన్న విషయాల్లో నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉండట్లేదు. ఎందుకంటే మనం తయారు చేయట్లేదు. మనం ఎందుకు తయారు చేయట్లేదండి? ఎందుకు అసలు ఎలా తయారు చేయాలని కూడా అడిగేస్తారు. అన్నీ తెలుసున్న వాళ్ళు అడుగుతారు, తెలియని వాళ్ళు ఏమి అడగరండి. తెలియని వాళ్ళు కామ్గా వెళ్ళిపోతూ ఉంటారు, తెలిసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మనం ఈ వృత్తి నైపుణ్య కేంద్రాలు పెట్టాలండి. ప్రతి చోట స్కూల్స్ పెడుతున్నాం, కరెక్టే, ఆ పక్కనే ఉండాలి, ఆ స్కూళ్ళలోనే ఉండాలి. అవి నేర్చుకునేటువంటి ఇంట్రెస్ట్ మనం కలిగించాలి. ఎందుకంటే నాయన నువ్వు ఇలా తయారు చేస్తే ఏదో బ్రిటిషు సామ్రాజ్యవాదులతో పోరాడేటప్పుడు మన నాయకులు అనేవాళ్ళు, మన వీరాది వీరులు కూడా అన్నారు, పోరాట పటిమ చూపించినటువంటి మహనీయులు కూడా ఏం చెప్పారంటే మీ చదువులు ఏమిటాయా, మీరు ప్రవేశపెట్టిన చదువులు, మీ లెక్కలు రాయటానికి గుమస్థానం తయారు చేయటానిక మీ చదువులు పెట్టింది మీరు, మీరేంటి పెట్టారు, మీరేం చెప్తున్నారు మాకు అని మాట్లాడేవారు. అలాంటి ఆర్గ్యుమెంట్లు కూడా జరిగాయి. మరి ఇప్పుడు ఏం జరుగుతుందండి? మనం నైపుణ్యం ఉండేటువంటి విధంగా మన విద్యా విధానాన్ని మరి మలుచుకోవాలి కదా. ఇప్పుడు ఏమంటున్నారు, ఏమి లేదు, 10th class మ్యాండేటరీ కాదు, 12th class అంటే దానికి ఒక పదం ఇచ్చారు 12వ తరగతి దగ్గర ఇది, తర్వాత 10th class ఇంతవరకు మ్యాండేటరీ తీసేసాం. ఈ 12th class అనేటువంటిది ఇంతకుముందు పియూసీ అని ఉండేది, దాన్ని తీసేసి 72లోనే ఇప్పుడు దాన్ని తీసేసి 10th class తీసుకొచ్చారు. 10th class వచ్చిన తర్వాత మ్యాండేటరీ అన్నారు, ఆ తర్వాత ఇంటర్మీడియట్, జూనియర్ కాలేజీ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు, ఆ 4 ఏళ్ళు ఎల్కేజీలో జాయిన్ చేయకూడదు, మన పిల్లల పిడుగుల కింద ఉన్నారు, యంగర్ జనరేషన్, వాడు 2 ఏళ్ళకే వాడిని పట్టుకోలేకపోతున్నాం, వాడు సెల్లో అన్నీ ఆపరేషన్ చేసేస్తాడు. అసలు 3-4 ఏళ్ళు వచ్చేటప్పటికి వాడికి తెలుసున్న ఆపరేషన్ పెద్దోళ్ళకి తెలియట్లేదు. అలాంటి కార్యక్రమం అంటే అలాంటి ఎక్స్పోజర్లో ఉన్నారు వాళ్ళు. సరే, అది మంచిదే, శరీర దారుఢ్యం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, బాల్యాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఇదంతా మంచిదే. ఈ ఏజ్ ప్రకారం ఉండాలన్నారు, 16 ఏళ్ళకి 10th class అన్నారు, ఇదంతా చాలా మంచిది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎటువంటి విద్యా విధానాన్ని మనం మన వాళ్ళకి అందించి వాళ్ళని నిపుణులైన శక్తివంతమైన పౌరులుగా అంటే దేశానికి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి వాళ్ళని మనం తయారు చేయాలి అనేటువంటిది ఎందుకో మరి అందరికీ తెలుసు, కానీ అది ఎందుకో అందరూ చెప్తారు, ప్రసంగాల్లో చాలా చెప్తారు, చాలా అధ్యయనాలు చేసేస్తారు, చాలా ప్రోది చేస్తారు, కానీ అమలులో ఎందుకో అది జరగట్లేదు. ఎంతసేపు ఏదో కొత్తది మనం పట్టుకొచ్చామని పాతదాన్నే మళ్ళీ కొత్తది కింద పట్టుకొస్తారు, మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత పాతది, ఇది పాత పడిపోతుంది, రోత అయిపోతుంది, మళ్ళీ కొత్తది వస్తుంది, ఆ కొత్తది ఏంటి ఇంతకుముందు అమలుపోయింది. ఇలాంటివన్నీ ఇప్పుడు 4 ఏళ్ళ డిగ్రీ ఇంతకు ఇప్పుడు లేదా అండి, ఉందది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మేము ఇది ఎంఫిల్ తీసేసాం, డైరెక్ట్గా వీళ్ళు ఎంఏ అయిపోతే డైరెక్ట్ 1 ఇయర్ చేసేసుకోవచ్చు పిహెచ్డి. ఇప్పుడు అది కాదండి, మనకు కావాల్సింది ఏంటి, మనకు కావలసిన నైపుణ్యం ఉన్నవాళ్ళు కావాలి, నిపుణులు కావాలి. చిన్న చిన్న పనులు చేయటానికి చాలామంది కావాలి మనకి, ఎందుకంటే పనులు పెరిగిపోతున్నాయి. మన దేశంలో నైపుణ్యం ఉన్నటువంటి చిన్న చిన్న పనులు చేయటానికి దొరక్క ఒక ఏడాది 2 ఏళ్ల క్రితం 10,000 మందిని తీసుకొచ్చాం, ఒక ఏడాది క్రితం 20,000 మందిని తీసుకొచ్చాం, లాస్ట్ ఇయర్ 1 ఇయర్లో 60,000 మంది చైనాను యూరోప్ దేశాల నుంచి మన దగ్గరకు వచ్చారు మన పనులు చేయటానికి, బొంబేలోనూ అక్కడ ఇక్కడ. ఏమిటండి ఇది, ఎలాగా ఎలా మనం సమర్థించుకోవాలి దీన్ని? మన పనులు మనం చేయటానికి మన దగ్గర మన నైపుణ్యం ఉన్నవాళ్ళు సరిపోరా? లేరు, తగినంత మంది లేరు. ఎందుకు లేరు అంటే మనం తయారు చేయట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళల్లో మీ విధానాలు ఏం ప్రవేశపెట్టినా
ఇప్పుడు గుమస్తాలు అనేవి, ఇంజనీర్లు అనేవి, డాక్టర్లు అనేవి, వాళ్ళతో పాటు వాటి అన్ని కోర్సులతో పాటు అన్నిటితో పాటు ఈ ట్రైనింగ్ అండి ఐటీఐస్ బాగా పెంచాలి. ఇప్పుడు ఒకేషనల్ ట్రైనింగ్స్ విపరీతంగా మనం పెంచి ఒకేషనల్ ట్రైనింగ్లో మీరు ఈ ఈ ట్రేడ్లో ఈ రకమైన ట్రైనింగ్ తీసుకుంటే ఇలా మీరు రూపొందించవచ్చు, ఇలా మీరు సంపాదించుకోవచ్చు, ఇవన్నీ మనం చెప్పాలి, ఇన్కల్కేట్ చేసి మీరు ఈ నైపుణ్యాన్ని సాధించుకుంటే జీవితంలో మీకు ఏ లోటు ఉండదు, అందరితో సమానంగా మీరు ఉండగలుగుతారు, మీ జీవితం మీరు అద్భుతంగా సాగించగలుగుతారు. ఎందుకంటే మన దేశంలో దీనికి డిమాండ్ ఉంది. డిమాండ్ ఉన్న వాటిని మనం వదిలేసి ఇది కాదు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారండి. అందరూ డాక్టర్లు అయిపోయారు, అందరూ ఇంజనీర్లు అయిపోయారు కదా, అందరూ సాఫ్ట్వేర్ అయిపోయారు కదా, చాలామంది ఉంటారు. వాళ్ళకి ఈ వొకేషనల్ అనేటువంటిది మనం అందుబాటులోకి తీసుకొచ్చి రాయితీలు ఇద్దాం, రాయితీలు ఇవ్వండి, ప్రోత్సాహకాలు ఇవ్వండి, నేర్చుకునేటువంటి ఉత్సాహం చూపిన వాళ్ళకి వాళ్ళు ఏ ట్రేడ్లో వాళ్ళు రాణించగలరో మనం ఒక యాప్టిట్యూడ్ని పరీక్షించి వాళ్ళని అందులో నిష్ణాతులు కింద తయారు చేయొచ్చు. కనీసం మినిమం ఎక్స్పర్టైజ్ చేస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వాళ్ళే నిష్ణాతులు అవుతారు. అలాంటివన్నీ ఆలోచించేటువంటి వ్యవస్థ ఉందా అంటే చాలా గొప్పగా ఉంది మన దగ్గర. ఎన్నో సంస్కరణలు వచ్చేస్తాయి, ఎడ్యుకేషన్ సంస్కరణలు, ఎన్నో అధ్యయనాలు ఇచ్చేస్తారు. అసలు గ్రామీణ ప్రాంత యువతని నైపుణ్యాల మయంగా చేసేస్తామంటారు, వాళ్ళకి ఎన్నో అవకాశాలు కల్పించేస్తున్నామంటారు. అయితే మరి ఇప్పుడు 60,000 మందిని ఎక్కడి నుంచి మనం తెచ్చుకుంటున్నాం, అంటే విదేశాలను బట్టి ఎందుకు తెచ్చుకుంటున్నాం అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న అడిగితే లేదు, ముందుకు రావట్లేదు. ఎవరు ముందుకు రావట్లేదు అండి, మనం ముందుకు వెళ్ళట్లేదు. మనం ముందుకు వెళ్ళాలి. అన్నీ ఉన్నాయి, అన్ని ఆలోచనలు ఉన్నాయి, అధ్యయనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అమల్లోకి రావట్లేదు. అవన్నీ అమల్లోకి వచ్చి నైపుణ్యమైనటువంటి యువకులు గ్రామీణ భారతం నుంచి రావాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ చెప్తాయి, మన దేశం మన నాయకులు అందరూ చెప్తారు, భారతదేశంలో ఉన్న యువశక్తిని మించి ఏ దేశంలోనూ అంత యువశక్తి లేదంటున్నారు. నిజమది, భారతదేశంలోని యువశక్తి ప్రపంచ దేశాల కంటే కూడా గొప్పది అంటున్నారు. మన యువశక్తిని మనం నైపుణ్యత దానికి జోడించినట్లయితే ఆ శక్తికి ప్రపంచ దేశాలకే మన వాళ్ళు వెళ్ళి చేస్తారు కదా. మనకు ఆపర్చునిటీ మనకు ఉంది, మన శక్తి ఉంది, మన ఆ శక్తిని మనం మలుచుకునేటువంటి విధానాలు సంవిధానాలు అన్నీ ఉన్నా కూడా అమల్లోకి రాకపోవటం వల్ల మన యువకులు మన యువశక్తి అలాగే మిగిలిపోతుందా? ఈ మరి విదేశాల నుంచి ఈ పనుల కోసం మనం వాళ్ళ చిన్న చిన్న నైపుణ్యాలు ఉన్న వాళ్ళని అందరూ తెచ్చుకోవాలా? ఇది ఆలోచించాలి. ఎప్పుడైతే మనం దీన్ని పర్కులేట్ డౌన్ చేసి ఖచ్చితమైనటువంటి ఒక నిర్దేశాలతో అమలు చేసినట్లయితే ఈ నైపుణ్యాలకు సంబంధించిన విద్యని అభ్యసించాలనేటువంటి మార్గదర్శక సూత్రాలు పెడితే మన భారతదేశం నైపుణ్యతతో ఉండిన యువకులతో నిండి ఉంటుంది, ప్రపంచ దేశాలకే అగ్రభాగాన్ని నిలుస్తుంది. అనేక కొత్త అంశాలు, అనేక కొత్త విషయాలతో మీ ముందుకు వస్తున్నాను. కొత్త కోణాలు కూడా నేను ప్రవేశపెడుతున్నాను. నన్ను దీవించండి, మీరు చూడండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, గంట నొక్కించండి. నమస్కారం, సెలవు.